రామకృష్ణ గారు, మీరు వార్డ్ 4 లో తిరుగుతున్నారు, నిన్న తిరిగారు, ఈ రోజు కూడా తిరుగుతున్నారు. మీరు ఎందుకు తిరుగుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలుసా ఏ ప్రాబ్లం ఉందో, ఏ ఇష్యూ మీద ఇక్కడ ప్రజలు సఫర్ అవుతున్నారు? తెలియదు, ఉట్టి వస్తున్నారు, తిరుగుతున్నారు. సరే, తిరిగిరు, ప్రజలు మీకు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఏమని చెప్పి ఇప్పుడు దాకా ఏదైనా కంప్లైంట్స్ చెప్పిరా? రోడ్డు బాగాలేదు, మన యూజిటీ బాగలేదా అని ఏమని చెప్పి ఒక్క ఇంటి వాళ్ళని ఎవరైనా చెప్పిరా? ఇట్లా చెప్పలేదు. మీరే పోతున్నారు, నల్ల బిల్లు కట్టకుండ్రీ కట్టకుండ్రీ అంటున్నారు. మీకు తెలుసు ఎట్లానే ఇది శాంక్షన్ అవుతుంది, వీళ్ళకి ఎట్లనే టీఆర్ఎస్ పార్టీ తెస్తుంది తెలుసు. కాబట్టే కదా మీరు ముందటి నుంచి మేము చేస్తున్నాం, మా బీజేపీ గవర్నమెంట్ చేస్తుంది, మా బీజేపీ గవర్నమెంట్ చేస్తుంది అని అంటున్నారు. ఇది మీకు ఎంత న్యాయమా చెప్పండి? ఇప్పుడు మీకు నామినేటెడ్ పదవి వచ్చిందా అని ప్రజల మీద ప్రేమ ఒప్పుకొని వచ్చిందా? ఈ 3.5 సంవత్సరాలు వీపీగా ఉండే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇచ్చారు కదా వీపీగా మీకు, అప్పుడు గుర్తురా ఏ ప్రజలు ఏ వార్డులా? ఒక్క వార్డు 1 to 8 వార్డ్స్ లా ఏ వార్డులో మీరు ఇప్పుడు అప్పుడు వీపీ లాగా ఉండేది? మీరు 3.5 సంవత్సరాలు వీపీగా ఉండే అప్పుడు మీరు ఏం చేయలేదు. ఇప్పుడు 3 నెలలు 6 నెలలు ఉంటది నామినేటెడ్ వీపీ, దాంతో ఎలక్షన్ వస్తుంది. కానీ మీరు అప్పుడు చేయండి, ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు మీరు తెలుసుకోవడానికే 2 నెలలు పోతుంది. మేము మా ఎమ్మెల్యే గారు, మా కంటమన్ బాస్, ఆయన ప్రతి నిత్యం ప్రజలతో ఉంటారు. 1 to 8 వార్డ్స్ లో ప్రతి ఒక్క వార్డుకి ఏమేమి కావాలో, ప్రతి ఒక్కటి ప్రజలకు ఏం కావాలి, ఎట్లా ఏం చేసి ప్రజలు మంచిగా ఉంటారని ఆలోచించి మరి అడుగులు వేస్తున్నారు. వాళ్ళతో సాటిగా మా మల్కాజ్గిరి ఇన్ఛార్జ్ మా రాజశేఖర్ రెడ్డి గారు కూడా వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటారు, నడుస్తున్నారు. అంతేగాని మీరు ఇది చేయకుండా, పబ్లిక్ చేయకుండా మీరు తిట్టడం, తిడితే మజా వస్తుందేమో మీకు. ఒక ఎమ్మెల్యే గారిని అనడం, ఒక 6 సార్లు గెలిచిన ఎమ్మెల్యే గారిని మీరు అనడం, ఆయన మీ గురువు అని అంటారు. మాకు తెలియదు మీరు ఎంత పెద్ద గురువు, నాకైతే తెలియదు అనుకోండి. మీకు గురువు 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 అని ప్రతిసారి గురువు గురువు అంటారు. గురువుకి ఏదైనా నువ్వు రెస్పెక్ట్ ఇచ్చేది? తిడతనే ఉంటావా గురువుని, వెన్నపూట పొరుస్తావా? గురువుని అంటే రెస్పెక్ట్ ఇవ్వాలా? ఆయన వెనుకకో ముంగడుకో రెస్పెక్ట్ ఇవ్వాలి. నువ్వు వెనుకకు తిడతావు, ముంగడు తిడతావు, ఇదేమన్నా నీకు తగ్గువా? వండిన బిర్యానీని నువ్వు వచ్చి కట్టెలపోయి ఏం పెడతావు చెప్పు. ఆయన ప్రతి ఒక్క వార్డ్ మా ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క వార్డ్ ప్రజలకి బిర్యానీ తినిపించినట్టు సేవలు చేస్తున్నారు. నువ్వే ఇది బిర్యానీ వండినాక కట్టెలపోయి పెడుతున్నావు వచ్చి, ఇదేమన్నా తగ్గువా? చేసే పనిని నాశనం చేయకు, ఇంకా మంచి అభివృద్ధి చెయ్యి. రామకృష్ణ గారు, ఇంకొకసారి నువ్వు మా ఎమ్మెల్యే గారిని కానీ, మా పార్టీ పెద్దలను కానీ, మా ఇన్ఛార్జ్లను కానీ అంటే మేము అసలు సహించాము, దీనికి ఎట్లానే మేము ఖండిస్తాము. ఇంకొకటి ఏంటి, లాస్ట్ విషయం నేను చెప్తున్నానంటే, నువ్వు వార్డ్ 5లా ఎంత పని చేసినావు? మేమంటే మా బోర్డు మెంబర్లను వదిలేసి నా ఒక్కదాన్ని వార్డ్ 4లో ఎంత అభివృద్ధి చేసినానో నువ్వు నేను కూర్చొని మనం మాట్లాడుకుందాం, పేపర్ మీద మాట్లాడుకుందాం.